ఏంటి కథ ఇంతవరకు వచ్చింది ఇంతకే ఒప్పుకుందా లేదా ఒప్పుకుందమ్మా మా అత్త ఏం చెప్పిందో కానీ శ్రీదేవి మనసు మార్చుకొని అత్తారింటికి వెళ్ళడానికి ఒప్పేసుకుంది ఇప్పుడు అది మనసే మార్చుకుంది ఆ ఇంట్లో అడుగు పెడితే దాని జీవితమే మారిపోతుంది అది చిన్నప్పటి నుంచి చాలా పద్ధతిగా పెరిగింది ఆ మంగళకి అసలు పద్ధతి అంటేనే తెలియదు ఇప్పుడు శ్రీదేవి బ్రతుకు పొయ్యిలో నుండి పెనం మీద పడ్డట్టే పాపం ఆ మంగళ దీనికి పట్టపగలే చుక్కలు చూపిస్తుందే మనకు కావాల్సింది కూడా అదే కదమ్మా అవునే పెళ్లి చేసుకుని మహారాజులా కాపురం చేసుకోవాల్సిన నా కొడుకుని జైల్లో పెట్టించింది ఆ శ్రీదేవి దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాను కూతురు కాపురానికి వెళ్తుందని అంత ఆనందపడుతున్నట్టున్నారు పడని ఇప్పుడు ఎంత ఆనందపడుతున్నారో ఆ తర్వాత అంతకు పదింతలు బాధపడేలా చేస్తాను దక్ష అమ్మా దక్ష వస్తున్నా అత్తయ్య గారు అమ్మా సరేనమ్మా ముహూర్తానికి టైం అవుతున్నట్టుంది అత్తయ్య గారు పిలుస్తున్నారు నేనెళ్ళి దగ్గరుండి మరీ శ్రీదేవిని అత్తగారింట్లో దించొస్తాను సరే దక్ష ఎవరిది నెంబరు కస్టమర్ ఏమో హలో అల్లుడు గారు నేను శ్రీదేవి వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను చెప్పండి మావయ్య గారు శ్రీదేవి మీ ఇంటికి రావడానికి ఒప్పుకుంది బాబు ఈరోజే అమ్మాయిని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను మావయ్య గారు మావయ్య గారు ఇప్పుడు మీరు చెప్పింది ఇంకొక్కసారి చెప్పండి అమ్మాయి మీ ఇంటికి రావడానికి ఒప్పుకుంది అల్లుడు గారు కాసేపట్లో బయలుదేరుతున్నాం అలాగే మావయ్య గారు ఇప్పుడే ఇప్పుడే ఈ విషయం అమ్మతో చెప్తాను ఉంటాను మావయ్య గారు అలాగే థ్యాంక్స్ శ్రీనివాస థ్యాంక్ యూ నీ మాట నిలబెట్టుకున్నాం అమ్మా 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 ఏమా ఏంటన్నా ఏమైంది నీ కోడలు మన ఇంటికి రావడానికి ఒప్పుకుందంటమ్మా ఈరోజే కాదు కాదు కాసేపట్లోనే వాళ్ళు బయలుదేరి వస్తున్నారంట మామయ్య గారు ఫోన్ చేశారు కంగ్రాట్స్ అన్నయ్య నీ ప్రేమ మీద నీకెంత నమ్మకం ఉందో మా అందరికీ అర్థమైంది కంగ్రాట్స్ అన్నయ్య అమ్మని ఇది ఇలాంటి దెబ్బ కొట్టిందేంటి రాదేమో అనుకున్నాను మొత్తానికి వాళ్ళ అమ్మా బాబు పిల్లని పంపిస్తున్నారన్నమాట సరే చూద్దాం రాణి మై డియర్ సన్ రాత్రి నేనేం చెప్పానురా నా కోడలు ఇంట్లో అడుగు పెడుతుంది అని నా మందుబాట మీద ఒట్టేసి మరీ చెప్పానా మనం అన్నామంటే జరిగి తీరాల్సిందేరా అవునానా దీని అంతటికీ కారణం అమ్మే అమ్మ గనక ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకునేవాళ్లే కాదు రే వర్షం ఎక్కడ కురిసినా నీళ్ళన్నీ చెరువులోకి వెళ్ళినట్టు మేమంతా ఏం చేసినా కూడా అది ఆవిడ ఖాతాలోకి పోవాలా నా కొడుకు నన్ను పొగుడుతుంటే నీకేంటి ఎవరిని ఎవరు పొగిడితే నాకేంటి నాకు కావాల్సింది నాకు ఇచ్చేయండి తెరా ఆడి దగ్గర లాక్కుంటావేంటి నా కొడుకు ఆనందంగా ఉన్నాడే
నేను కూడా ఆనందంగా ఉండాలిగా. పైగా ఈరోజు నా కోడలు నా ఇంట్లో అడుగు పెడుతోంది. మా ఫ్రెండ్స్కి పార్టీ వద్ద మరి. పార్టీ సంగ దేవుడెరుగు. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మందు బాట్లు పట్టుకుని ఉన్నావంటే తొక్కి నోరు తీస్తా. నువ్వు నారదీసింది చాలు గాని నేను మరీ అంత ఎదవను కాదే. పార్టీ నా ఇంటికి. సురేశీను, అమ్మాయి మొదటిసారి మన ఇంటికి వస్తుంది, డబ్బులు పెడతావరా, బాగుంటుంది. నువ్వు పులివేషం వేస్తావా? అమ్మోర్లా నువ్వుంటే పులివేషం కాక ఇంకేమేమంటావే. నవ్వింది చాలు గాని పోయి పని చూసుకో. సర్లే ఉండ్రా, ఇప్పుడే వస్తాను. అలాగేమ్మా. ఏంటి ఇంకా సదురుతూనే ఉన్నారా? అయిపోయిందమ్మా. సరే వీటి సంగతి నేను చూసుకుంటాను, కానీ మీరు వెళ్ళి మీ అక్క లగేజ్ సర్ది బయటికి తీసుకురండి. వెళ్ళండి. అలాగే. మీనాక్షి, కొబ్బరికాయలు ఎక్కడ పెట్టావు? అక్కడ పెట్టు. నేను చేసిన తప్పుని క్షమించకపోయినా పర్వాలేదు. నా అభిప్రాయంతో అంగీకరించినందుకు సంతోషం మీనాక్షి.